ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. బెయిల్ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఫిబ్రవరి 9 సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అటు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినవల్లి, వినయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిని గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వారంతా తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు రిజర్వ్ చేయడంతో ఫిబ్రవరి 9 వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. బెయిల్ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఫిబ్రవరి 9 సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అటు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, వినయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిని గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వారంతా తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు రిజర్వ్ చేయడంతో ఫిబ్రవరి 9 వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.